విజయనగరం ఆమెను నిలబెట్టుకుంటున్నాను. రాష్ట్రమంతా పడి పంజాబ్ కేంద్రాలని మాట్లాడుతుంది లేదా మన్మధరావు గారు మీరు గౌరవం మీరంటే మీరు చేద్దామని దీని ముందు మా దాసరి మేము దర్శనానికి వచ్చాం. మీ మాట వినకుండా మేము రామతీర్థం వెళ్ళామనుకోండి అడ్డుకోండి మీ డ్యూటీ మీరు చేయండి. కలెక్టర్ గారు ఆదేశాలు ఉన్నా ఏమున్నా సరే మీరు చేసుకోండి. మేము దేవాలయం గుర్తు కూర్చున్నాం గేడుతారం ఎలా వేస్తారు మీరు పీడాపతి లోపలి తాళం వేస్తారా మరేంటది దేవుడు లోపలేస్తారు దేవుడు బంధించారు మీరు భగవంతుడు మీరు బంధించారు డిపార్ట్మెంట్ పని కాదు మేము కాదు ఎవరిని బంధించారు మరి ఎందుకు తాళం వేశారు మెయిన్ గేట్ తాళం తాళం తీసుకెళ్ళిపోయారు తాళాలు తీసుకెళ్ళిపోయి తాళం వేశారు ఎవరేశారు రమ్మండి ఎవరు వస్తారు రమ్మండి ఎవరేశారు తాళాలు అదే లేదు మేమెందుకు వేస్తాం స్వామిజీ గుడితాళం మా దగ్గర ఉంటాయా చెప్పండి తాళాలు ఎవరు తీసుకున్నారు చెప్పండి లేవు కదా తాళం అందరూ ఉందా ఏ తీసుకెళ్ళారు వస్తారు ఫోన్టీ నువ్వు తాళాలు తీయమనండి గౌరవంగా ఉంటుందండి స్వామీజీ ఇప్పుడు లాతిథ్యం ఎంతవరకు తీసుకెళ్ళాంతవరకు తీసుకెళ్తాం సార్ తమాషా కాదు వచ్చిన తమాషా కాదు స్వామీజీ మీరు ప్రభుత్వం యొక్క సొమ్ముతో ప్రజల యొక్క సొమ్ముతో మీరు డబ్బులు తీసుకుని బతుకుతున్నారు అలాగే ప్రజలు ఇచ్చిన దక్షిణతో మేము బతుకుతున్నాం ప్రజలు ఇచ్చిన ధర్మంతో మేము బతుకుతున్నాం మీరు ధర్మంకి వస్తున్నారు మేము ధర్మంకి వస్తున్నారు మీ మాట వినకుండా మేము రామతీర్థం వెళ్తుంటే అడ్డు కొన్ని టేషన్ తీసుకెళ్ళండి మేము కథకే కూర్చుని ఉన్నాం మీరెవరు తాళ గేటికి చెప్పండి ధర్మ స్వామీజీ ఇప్పుడు దేవాలయం గేటికండి మీ టేస్ట్ వచ్చి తాళం వేస్తాం ఎదుర్కొంటారు సార్ చెప్పండి మీ టేస్ట్ వచ్చి మిమ్మల్ని తాళం వేస్తాం అనుకుంటారా చట్ట వ్యతిరేకం అంటారు ఈ చట్ట వ్యతిరేకం పని మీరు చేసింది చట్ట వ్యతిరేక లాండ్ ఆర్డర్ సంబంధించిన పని కాదు రోడ్డు మీదకి వచ్చి మేము తప్పు చేస్తే లాండ్ ఆర్డర్ అక్కడ గేట్ అవుతారు గేట్ లోపల స్వామీజీ మీకు తాళాల కదా ఓపెన్ చేయాలి ఓపెన్ చేస్తానండి కూర్చోండి మీరు ప్రశాంతంగా మీరు ప్రశాంతంగా కూర్చోండి స్వామీజీ మేము భక్తులను ఆటంకపరచలేదు కదా. నమస్తే ఫ్రెండ్స్, చలియే ఏక్ బాత్ బతాయియే, యే హిందూ మందిరో పర్ హి లగాతార్ అటాక్ క్యూ హోతే హై? चलिए हिस्ट्री को भूल जाते हैं, पाकिस्तान और बांग्लादेश में हमारे मंदिरों के साथ आज क्या हो रहा है उसको भी इग्नोर करते हैं, लेकिन आंध्र प्रदेश हमारे अपने देश में जहां हम मेजॉरिटी हैं, वहां होने वाली घटनाओं को हम कैसे अनदेखा कर सकते हैं? अभी रीसेंट अटैक्स के बाद ट्विटर पर जो पंडित जी की दुख भरी फोटो सर्क्युलेट हो रही थी, उस दृश्य को हम कैसे भूल सकते हैं? हमारी मूर्तियां पत्थर के टुकड़े नहीं हैं, उन्हें प्राण प्रतिष्ठा के बाद मंदिर में स्थापित किया जाता है। हमारे ईश्वर, हमारी श्रद्धा, हमारी शक्ति उनमें निवास करती है, तो बिना किसी प्रोवोकेशन के फिर उन पर हमला क्यों होता है? पहला रीजन, ये जितना जल्दी हो उतना समझ जाइए कि जिन आइडियोलॉजीज के खिलाफ हम खड़े हैं वह इनटॉलरेंट, सुप्रेमिसिस्ट और हिंदूज को कन्वर्ट या सप्रेस करने में बिलीव करती है। हमारे मंदिर हमारी आइडेंटिटी है जो यह आइडियोलॉजीज डिस्ट्रॉय करना चाहती है। दूसरा, हमारा खुद का इंडिफरेंस। क्या करें जब मेजॉरिटी यूथ को धर्म की जगह बिग बॉस, क्रिकेट या बॉलीवुड में ज्यादा इंटरेस्ट हो। तीसरा, ऑफ कोर्स फेलियर ऑफ द गवर्नमेंट टू प्रोटेक्ट अस। अब ऐसी सिचुएशन में हम और आप जैसे लोग क्या कर सकते हैं? मैं फिर से कह रही हूं, वीएचपी जैसी हिंदू ऑर्गेनाइजेशंस को एनकरेज और सपोर्ट करना चाहिए जो ग्राउंड पर हमारे अधिकारों के लिए लड़ाई करती हैं। ट्विटर आउटरेज इंपॉर्टेंट है, लेकिन ग्राउंड पे लोग होने चाहिए, स्पेशली ऐसी सिचुएशंस में, तभी एक्चुअल चेंज आएगा। वी शुड ऑल्सो प्रेशराइज द गवर्नमेंट फॉर स्ट्रिक्टर लॉज अगेंस्ट सच एक्ट्स। एंड लास्टली, वोट वाइजली। आपको लगता है उत्तर प्रदेश में योगी जी के रहते ऐसा कुछ हो सकता था? So, please wake up, speak up and act now, else it is only going to get worse. The threat is real. Jai Shri Ram.